మహిళలు చిన్నారుల భద్రతకు ఉద్దేశించిన ఏపీ దిశ యాక్ట్కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సరైన సాక్ష్యాధారాలుంటే 21 రోజుల్లోనే జడ్జిమెంట్ వచ్చేలా చట్టం రూపొందించారు. మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడానికి దిశ యాక్ట్ తెచ్చింది జగన్ సర్కార్. ఏపీ హోంమంత్రి సుచరిత దిశ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దిశ బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన చంద్రబాబు వైసీపీ సభ్యులపై ఉన్న కేసుల్ని ప్రస్తావించడంలో రగడ మొదలైంది. మ్యాక్సిమం ఉండే కేసెస్ చూస్తే అధ్యక్ష 7 మంది వైసీపీ నాయకులు ఉన్నారని నేను చెప్పే రిపోర్ట్ కాదు, మీరుంటే కౌంటర్ చేయండి, నాకేం బాధలేదు అంటే ఆ రిపోర్టే చెప్తున్నా. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు మండిపడ్డారు. అదే రిపోర్ట్ లో ఆయన సీఎం గా ఉన్నప్పుడు అచ్చెన్న నాయుడు గారి మీద, దేవినేని గారు ఉమా మీద మహిళా వేధింపుల కేసులు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అధ్యక్ష. పుష్పశ్రీవాణికి కౌంటర్ ఇచ్చిన అచ్చెన్న నాయుడు ఆమె ఎస్టీ కాదని విమర్శలు చేశారు. రన్నింగ్ కామెంటరీ చేస్తున్న కొడాలి నానిని పిచ్చాసుపత్రిలో చేర్చాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా అయ్యాడు, ఆయనకి ఏం తెలియడం లేదు, వెనక ముందు ఏం తెలియడం లేదు. అచ్చెన్న వ్యాఖ్యలకు నాని కౌంటర్ ఇచ్చారు. అచ్చెన్న నాయుడిని వెటర్నరీ ఆసుపత్రిలో జాయిన్ చేయాలని కామెంట్ చేశారు. నన్ను ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో చేర్చమని చెప్పాడు అధ్యక్ష అచ్చెన్నాయుడు గారు. ఆయన్ని ఏమైనా వెటనరీ హాస్పిటల్లో చేరితే మంచిది అధ్యక్ష. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు సత్వర న్యాయం సాధ్యం కాదన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాటల్ని గుర్తుంచుకుని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. చర్చకు సమాధానమిచ్చిన సీఎం జగన్ తీవ్రమైన నేరాలు ఆగాలంటే విప్లవాత్మక చట్టాల అవసరం ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసుకు మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారన్న జగన్ ఎన్కౌంటర్ పై ఎంక్వైరీ ఏంటని పరోక్ష విమర్శలు చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పి ఒక ఎంక్వైరీ, అందరూ తాగిపోలేదు, మన సుప్రీంకోర్టులో నుంచి మళ్ళీ ఎంక్వైరీలు, మళ్ళీ జడ్జిలతో కూడిన మళ్ళీ ఒక సిట్ అంట, ఒక కమిటీ అంట, మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీలు, వీళ్ళంతా వచ్చి ఎంక్వైరీలు వచ్చి ఏం చేస్తారు అధ్యక్ష. మహిళా బిల్లుకు వైసీపీతో పాటు ప్రతిపక్షం టీడీపీ కూడా మద్దతు పలకడంతో ఏకగ్రీవంగా ఆమోదించింది అసెంబ్లీ.